కాలం మారితే ఎప్పుడు ఎవరు ఎవరి నిర్ణయం తీసుకుంటారో కూడా ఈ మధ్యకాలంలో అస్సలు టాలీ అవ్వట్లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద ఎంపీ చంద్రబాబు నాయుడు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? గుంటూరుకు సంబంధించిన ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? రాజకీయంగా ఆయన యాక్టివ్గా కనిపించి చాలా రోజులే అయిందని టీడీపీకి సంబంధించిన గుంటూరు క్యాడర్ మొత్తం మొత్తుకుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీలోని మహావృక్షులై కొట్టుకుపోయారు. పెద్ద పెద్ద లీడర్లకున్న వారు సైతం ఆ గాలిలో తట్టుకోలేకపోయారు. అంతటి బలమైన వేవ్లోనూ తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలుగా నెగ్గారు. శ్రీకాకుళం నుంచి కింజారావు రామ్మోహన్ నాయుడు, బెజవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఈ ముగ్గురే గెలుపొందారు. ఆ తర్వాత వారిలో రామ్మోహన్ నాయుడు మినహా మిగిలిన వారు ఇద్దరు కూడా మళ్ళీ టీడీపీతో కొనసాగుతారా లేదా అనేదే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మొదలైంది. ఓ రకంగా కేశినేని నాని చాలా సందర్భాల్లో తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చారు. చంద్రబాబు గారు నేను చెప్పింది వినకపోతే గనక నేను పార్టీకి గుడ్ బై చేస్తాను, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను అని కుండా బద్దలు కొట్టారు. అలా కాదు ఇలా కాదు అంటూ ఏదో టీడీపీ బుజ్జగిస్తూ ఆయన్ను నెట్టుకొస్తుంది. ఇక కేశినేని సంగతి ఆ రకంగా ఉంటే గల్లా జయదేవ్ అయితే టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా క్రియా కీలకంగా కనబడుతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి జెండా దండం పెడతారో అనేది చెప్పలేం. దాదాపుగా ఇప్పుడు 7.5 నుంచి గుంటూరు దరిదాపుల్లో కూడా ఆయన కనిపించడం లేదు. దీంతో స్థానిక టీడీపీ నాయకుల్లో ఇప్పుడు పెను గందరగోళం పెరిగిపోతుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తిరిగి గుంటూరు నుంచి అసలు పోటీ చేస్తారా, టీడీపీలో ఉంటాడా, ఎక్కడికి వెళ్ళిపోతారు ఈయన అనే చర్చ జరుగుతుంది. ఓ రకంగా కేంద్ర బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు గల్లా జయదేవ్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా గల్లా జయదేవ్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చేరే అవకాశం ఉందంటూ చాలా రోజుల నుంచే కూడా వార్తలు వస్తున్నాయి. అధికార జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పటి వరకు పెద్దగా ఎప్పుడూ కూడా గల్లా జయదేవ్ గారు గట్టిగా విమర్శించిందే లేదు. పైగా ప్రభుత్వ విధి విధానాలకు అన్నిటికీ కూడా ఆయన పాజిటివ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు బాగున్నాయని సన్నిహితులతో గల్లా జయదేవ్ అన్నారట. అంటే త్వరలో పార్టీ అవకాశం ఇస్తే, పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గల్లా జయదేవ్ వైసీపీలోకి పోయే ఛాన్స్ కూడా స్పష్టంగా కనబడుతుంది. మంచి వాళ్లకు అధికార పార్టీ ఎప్పుడు తోడుగా నీడగానే ఉంటుంది. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే ఏ నాయకుడైనా సరే జగన్ ఆహ్వానిస్తారు. వైసీపీ డోర్స్ అందుకు ఓపెన్ గానే ఉంటుంది. కానీ చంద్రబాబు మాదిరిగా యెల్లో మీడియా కుట్రలు, టీడీపీ చంద్రబాబు చేష్టలు అన్నీ కూడా ఎప్పుడు అధికార పార్టీ ఒప్పుకోదు. అలాంటి వ్యక్తులను కనీసం దగ్గర కూడా రానివ్వదు. తాజాగా గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ వస్తాను అధికార పార్టీలోకి అంటే ఖచ్చితంగా జై కొడతారు. అధికార పార్టీ మిత్రులంతా కూడా హై ఛాన్సెస్తో గల్లాకు ఛాన్స్ ఇస్తారు. రాబోయే రోజుల్లో పెద్దపీట కూడా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఖచ్చితంగా హామీ ఇస్తే ఎంపీ గల్లా జయదేవ్ కళ్ళు మూసుకొని అధికార పార్టీలోకి వస్తాడు, అందులో డౌట్ ఏ లేదు. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వణుకు మొదలైంది. గల్లా హ్యాండ్ ఇస్తే మన పరిస్థితి ఏంటి, అధికార పార్టీలోకి గల్లా వెళ్ళిండా మనం కూలిపోయినట్టే. ఓ రకంగా గెలిచిన ముగ్గురులో కేశినేని నాని కూడా దూకేటట్టే ఉన్నారు, అందులో గల్లా జయదేవ్ మరొకరు. ఇలా ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు జంప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఏదేమైనా చంద్రబాబు టీడీపీ కుట్రలకు పెద్ద పెద్ద బడా మంచి నేతలు ఇదిగో ఇలా జంప్ కాక తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.